వెల్కమ్ టు మన ఇంటి ఛానల్. ఈరోజు వీడియోలో అరిసెల తయారై ఎలా చేస్తారో చూద్దాం. అరిసెలు చేసుకోవడానికి మనము బియ్యాన్ని తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఓవర్ నైట్ వాటిని నాననివ్వాలి. తర్వాత తెల్లారిన తర్వాత నీళ్ళన్నీ వడగట్టి మళ్ళీ శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక క్లాత్ పైన ఫ్యాన్ గాలికి ఒక 5 మినిట్స్ మాత్రమే ఆరనివ్వాలి. అలా ఆరిన బియ్యాన్ని కొంచెం తడితడిగా ఉండగానే పిండి పట్టించుకోవాలి. దానికోసం అరిసెల కోసం అరిసెల బెల్లం అని మనకు షాప్లలో అమ్ముతూ ఉంటారు, అది తెచ్చుకోవాలి. ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకొని స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి దాంట్లో బెల్లం వేసుకొని బెల్లం మునిగేంత వరకు నీళ్ళని యాడ్ చేయాలి. ఇలా ఎక్కువగా నీళ్ళు వేసుకోకూడదు, కొద్దిగానే వేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇంకా సన్నగా బెల్లాన్ని తురుముకోవచ్చు. ఇలా పాకం వచ్చే ముందు బెల్లము నూరుగ నూరుగలాగా ఉడుకుతూ ఉంటుందన్నమాట. మనకు పాకం వచ్చిందా లేదా చూసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఇలా చూసుకోవాలి, దగ్గరికి వస్తుందా లేదా ముద్దలాగా అని చూడాలి. ఇది పాకం రాలేదు కాబట్టి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. మరియు మళ్ళీ ఒకసారి పాత్రలో నీళ్ళు వేసుకొని చూసుకోవాలి. ఈ విధంగా మనకు జెల్లీలాగా తయారవుతుంది. ఇప్పుడు పాకం వచ్చినట్టు, ఇలా పాకం వచ్చి రాగానే స్టవ్ కట్టేసుకోవాలి. ఈ పాత్రని స్టవ్ పైనుంచి కిందకు దింపేసిన తర్వాత ఇలా తెల్ల నువ్వులను కూడా మనం ఈ పాకంలో కలుపుకోవాలి. ఇందాక మనము బియ్యం పిండి పట్టించుకున్నాం కదా, దాన్ని జల్లించుకోవాలి. సన్నగా మెత్తగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా నువ్వులను కలిపిన దాంట్లో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పాకంలోనే ఈ బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం 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 బియ్యం పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి. బియ్యం పట్టించిన తర్వాత కూడా పిండి తడిగానే ఉండాలి. దానికి గట్టిగా మూత పెట్టుకొని లేదా క్లాత్ కప్పి ఉంచాలి. లేదంటే పిండి గాలికి ఆరిపోతుంది, దానివల్ల అరిసెలు బాగురావు. ఇలా మనకు చపాతీ పిండిలాగా వచ్చేంత వరకు పిండిని పాకంలో కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఉండాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిని మనము ఇప్పుడు అరిసెల్లాగా ఒత్తుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని, ఆయిల్ కవర్ ఉంటుంది కదా అలాంటి కవర్ని తీసుకొని ఇలా చేతులకు ఆయిల్ని అప్లై చేసుకుని ఈ ముద్దని ఇలా చేతితోనే వత్తుకోవాలి. ఆయిల్ అప్లై చేయడం వలన అరిసెలు స్మూత్గా పైన స్మూత్గా ఉంటాయి, పగలకుండా రౌండ్గా ఇలా వస్తాయన్నమాట. అంచులు కూడా పగలకుండా చూసుకోవాలి. ఇదే మందంగా ఉండే విధంగా చూసుకోవాలి. మరీ సన్నగా మరీ లావుగా ఉండకుండా రెడీ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ మనము అరిసెలు రెడీ చేసుకొని ఒక కవర్ పైన కానీ క్లాత్ పైన కానీ వేసుకోవాలి. అన్నీ ఇలా ఆయిల్ అద్దుకుంటూ ఇలా వత్తుతాయి, అవి రౌండ్గా వస్తాయి. ఇలా అన్నీ ఒకేసారి రెడీ చేసుకోవాలి. లేదంటే ఇంకా చేసే వాళ్ళు ఉంటే, మనము చేస్తూ ఉంటే వాళ్ళు ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటారు. అరిసెలు అంటూ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఏదైనా పండుగలు వచ్చినా కూడా అరిసెలు
రెడీ చేసుకుంటారు, లేదైనా ఏదైనా ఇంట్లో అకేషనల్గా ఏదైనా ఉన్నా కూడా ఇలాంటి వంటలు చేస్తూ ఉంటారన్నమాట. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా మనము ఆయిల్లో వేసుకోవాలి. వేయగానే స్పూన్తోనే కలపకూడదు, ఇవి కొంచెం పొంగుతూ ఉంటాయి, పొంగడం వల్ల మెత్తగా వస్తాయన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా మెల్లిగా ఇంకోవైపు తిప్పుకోవాలి. వేసిన కొంచెం సేపు అలాగే వదిలేయాలి. ఇలా మెల్లిగా వేసుకోవాలి. అరిసెలు తయారు చేసిన తర్వాత కూడా నువ్వులను పైన అద్దుతూ ఉంటారు. అలా అద్దడం వల్ల ఆయిల్లో నువ్వులన్నీ తేలుతూ ఉంటాయి, కాబట్టి మనం పాకంలోనే వేసుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత రెండు స్పూన్లను పెద్దవి తీసుకొని ఇలా వత్తాలి. వాటికి ఆయిల్ బాగా అబ్జర్వ్ అయి ఉంటుంది, అదంతా గట్టిగా వత్తడం వల్ల బయటకు వచ్చేస్తుంది ఆయిల్. లేదంటే ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి వత్తుకోవాలి, లేదంటే ఒక అరిసెల పీట అని మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది, అది కూడా తెచ్చుకొని వత్తుతూ ఉంటారు. ఈ విధంగా మనము ఆయిల్ని తీసేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉంచుకొని ఆయిల్లోంచి తీయాలి. ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత చల్లబడిన తర్వాతనే మనము డబ్బాలలో స్టోర్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు చేయడం వల్ల అవి పాడవుతాయి, కాబట్టి చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. అలాగే మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.